అబద్ధం. సహజంగా ఈ సృష్టిలో సత్యమే ప్రకాశిస్తుంది, సత్యమే సృష్టిని నడిపిస్తుంది. ఈ ప్రకృతిలో ఏ జీవి తన నియమం తప్పలేదు, ఒక్క మనిషి మినహా. ఎవరో ఒకరు ఒకరి దగ్గరికి వచ్చి ఒక విషయం గురించి అడిగాడు. ఆ విషయం తెలిసి కూడా దాన్ని నొక్కిపెట్టి అబద్ధం చెప్పాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సహజంగా రావాల్సిన సత్యం బయటికి వస్తే ఆ శక్తి బయటికి వచ్చి గాలిలో కలిసిపోయి అక్కడితో ముగిసిపోతుంది. కానీ అలా చేయకుండా లోపల నొక్కి ఉంచడమే కాకుండా కొత్తగా ఒత్తిడిని తీసుకొచ్చి లోపల పెట్టారు. ఇది ఒక రోజుతో పోయేది కాదు, దీన్ని చాలా కాలం మోయాలి. ఒక గ్లాసుడు నీళ్లల్లో ఒక ఉప్పుగల్లు వేస్తే పెద్దగా తేడా తెలియదు. అదే పనిగా వేస్తూ పోతే నీరు ఉప్పగా మారి తాగడానికి పనికి రాకుండా పోతుంది. శుద్ధి చేయాలంటే చాలా శ్రమ ఖర్చు అవుతుంది. అలానే అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ పోతే శరీరంలో ఒత్తిడి పెరిగి అక్కడ ఏ అవయవం బలహీనంగా ఉంటే ఆ అవయవం మీద ఒత్తిడి పడి దెబ్బతింటుంది. ఇవే జబ్బులు. బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాల జబ్బులు రావచ్చు. ఈ ప్రభావం ఒక్కరి మీదే ఉండదు, మీ సొమ్ము తినే మీ కుటుంబ సభ్యుల మీద కూడా పడుతుంది. పిల్లలు జబ్బులతో పుట్టడం, చిన్న వయసులో చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకే సత్యమేవ జయతే అన్నారు. చిన్న దెబ్బ తగిలితే శరీరం తనంత తానుగా సరిచేసుకుంటుందో, అలానే ఎవరు ఏ తప్పు చేసినా సృష్టి సరిచేస్తుంది. చిన్న పెద్ద పండితుడు, పామరుడు, భక్తుడు, నాస్తికుడు ఎవరైనా వదిలిపెట్టదు. నేను పూజ చేశాను, నేను జపం చేశాను, నేను ప్రార్థనలు చేశాను, నాకు దేవుడంటే నమ్మకం లేదు, ఇవేమీ అక్కర్లేదు. నీ తప్పు జరిగిందా, శిక్ష పడే తీరుతుంది. మంచి చేశావా, సుఖం వచ్చి తీరుతుంది. సృష్టి నియమం అంతే. అతిక్రమించడం దైవం వల్ల కూడా కాదు. ఒకడు మితిమీరి అప్పులు చేశాడు, కట్టలేకపోతే మానసిక రుగ్మత తప్పదు, కష్టాలు తప్పవు. ఏది చేస్తే అది తిరిగి వచ్చే తీరుతుంది. నీతిగా ఉండు, నిజాయితీగా బ్రతుకు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడు, మిగతా సమయంలో మౌనం వహించు. ఇతరుల విషయాలు, అనవసర ఖర్చులు చేయకు. జరిగేది జరిగే తీరుతుంది. ఆపడం ఎవరి వల్ల కాదు.